Dapa. Bala. Ang mga tapa. Oy! Wala ang mga comments hindi. Taste ay ito ba ang tanong eh? Ayun ka na rin. Apa yang sepon sih ya? Yang ni sepon sih lah. Kalau yang orang tu. Oi. Laki le seragam, ha? Ya. Balan apa kata? Kita marah juga. Apa dia? Hello, hi friends, andar ki welcome to my channel. So in the mundu panskaya ela cut chestaranesi oka video pettanandi aa video tarvata cooking ela chestarani kuda cheppanu kaani appudu cook cheyadam kavaledu cheekata ayipindi anamata video chesanu kaani adi baaga raledu అనిగా వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట సో అలానేసి నిన్న సో పనస్కాయ అయితే ఈ రోజు వండుతున్నాము ఆల్రెడీ కట్ చేసేసి పొయ్యి మీద అయితే పెట్టాము ఇది కందిపెన్నండి ఇది కిందన పడేయకూడదన్నమాట ఈ కాయ తెంపేటప్పుడు కిందన పడేయకుండా కట్ చేయాలి ఇది వచ్చేసి పై నుండి పడేసినట్టు ఉన్నారు చెట్టు నుంచి అలా అయితే అలా చేస్తే ఏంటంటే ఉడకదు ఎంతసేపు ఉడుకుతుంది ఇప్పుడు అయితే కూర ఎలా ప్రిపేర్ చేస్తారనేది చూసేద్దాం ఆల్రెడీ కళాయి మాడిపోతుంది నేను చాలా మంది కుకింగ్ వీడియోస్ కూడా పెట్టండి అక్క అని అడుగుతున్నారు సో అందుకనేసి చేస్తున్నాను నాకు వచ్చిన వంటలు నేను నేర్చుకున్నవి నేను మా ఏజెన్సీలో వంటలు అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఇది పనసకాయ వేపుడు అన్నమాట పనసపొట్టు వేపుడు ఆయిల్ వేసుకున్నాం కదా పోపులు వేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు నేను సన్నగా కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను కూడా ఉడుపు ఉంటుంది సో పంచిపొట్టు అయితే వేస్తుంది ఓయ్ ఆగు అంటున్నాను ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగింది ఇప్పుడు టమాటా వేసుకొని మళ్ళీ అది ఉడికి వేగేదాకా ఉంచుతాం బాగా సాల్ట్ కూడా వేసుకుంటుంది
కారం టమాట ఉడికేదాకా మూత పెట్టుకున్నా మనం ఎంత సేపు ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఏడైతే మామూలుగా లేదు అసలు మంట లేదు. రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ అండ్ టేస్టీ అనమాట. మా ఈ సీజన్ వచ్చిందనుకోండి ఇంకా మా ఏజెన్సీలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వంట గ్యారంటీగా ఉంటుంది అనమాట. రకరకాలుగా వండుకుంటారు. ఇది నేను చేసే స్టైల్ అనమాట. కొందరు రాబేసి వండుకుంటారు, కొందరు పులుసు పెట్టుకుంటారు, పనసకాయ బిర్యానీ చేసుకుంటారు. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇతనైతే నాకైతే ఇలా చేసుకునే ఇష్టం, అందుకే నేను ఎప్పుడు చేసినా ఇలానే చేసుకుంటాను. బాగుంటుంది, ట్రై చేయండి. ఇదేం తినకూడనిది కాదు కదా, సో తినేదే కాబట్టి ట్రై చేస్తే లేక అయిపోయినట్టే. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, కాకపోతే ఉడకడానికి టైం పడుతుంది అండ్ బాగా ఉడకబెట్టుకోవాలి. మంట తక్కువ పెట్టేసి ఉడకబెట్టినా కందిపోద్ది అనమాట, కందిపోతే మళ్ళీ ఉడకదు. సో మంట మంచిగా పెట్టి ఉడకబెడితే మెత్తగా ఉడుకుతుంది. కొంచెం గట్టిగా మసాలా పొడి కొంచెం వేసుకోవాలి టేస్ట్ కోసం. ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి. సో ఇది కానీ అంబలు అంబలు ఉంటే రాగి అంబలి, సో దాంతో నంచుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే కాకుండా వేడివేడి అన్నంలో పొడి పొడిగా కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. నాకైతే అంబలతో తినడం చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, పనసకాయ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మూత పెట్టుకొని అన్నం వండుకొని తినడమే. ఇది నైట్కి టైం 5:30 అవుతుంది, వీడియో ఒకటి అప్లోడ్ చేయాలి. సో అందుకే కొంచెం ఎర్లీగా ఇప్పుడు దాకా బట్టలు కుట్టాను అనమాట. బట్టలు కుట్టేసి వెంటనే అది ఆపేసి మళ్ళీ చీకటి అయిపోతే వీడియో సరిగ్గా పడదు. సో అందుకని అది మధ్యలో ఆపేసి ఈ పని అయితే చేశాను వీడియో కోసం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కూర ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ మీరు ఏమనుకుంటున్నారో కూడా చెప్పడం మర్చిపోవద్దు. నేను వీలైనంత వరకు కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తూనే ఉన్నాను. బాయ్ అండి అందరికి. వీడియో అయితే అస్సలు మర్చిపోద్దు లైక్ చే, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో లైక్ చేయడం మర్చిపోద్దు, లైక్ ఇంపార్టెంట్ అనమాట. మీరు లైక్ చేస్తే ఇంకొకరికి సజెషన్లోకి వెళ్తుంది అండ్ మాకు ఒక వ్యూ వచ్చినట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికి.